पैन इंडिया स्टार प्रभास तन रेंज हिट कोसम वेचि चूस्तुन्नारु। बाहुबली लांटी मैग्नम ओपस तर्वात प्रभास पै अंचनालु भारीगा पेरिगिपोयायि। ఆ అంచనాలకు తగ్గట్టే ప్రభాస్ కూడా భారీ ప్రాజెక్టులనే లైన్లో పెట్టారు। ఆయన ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతుంది। అయితే బాహుబలి 2 తర్వాత విడుదలైన సాహో రాధేశ్యామ్ సినిమాలు రెబల్ స్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి। దీంతో ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టాలని ప్రభాస్ చూస్తున్నారు। ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ ఓం రావు డైరెక్షన్ లో ఆదిపురుష్ తెరకెక్కుతున్నాయి। ఆదిపురుష్ విడుదల కూడా సిద్ధమవుతుంది। ఇక మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే పట్టాలి కరుతుంది। వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే। ఇటివల ఈ చిత్రం పూజ కార్యక్రమాలను నిర్వహించారు। మారుతి కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారట। ప్రభాస్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి మారుతి సిద్ధంగా ఉన్నారని టాక్। అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్కల్లో హాట్ టాపిక్ గా మారింది। ప్రభాస్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలని మారుతి భావిస్తున్నారట। ఈ మేరకు చర్చలు కూడా మొదలు పెట్టారని టాక్। మారుతి కథకు సంజయ్ దత్ ఓకే చెప్తే మరోసారి ఇండియన్ సినిమాలో క్రేజీ కాంబినేషన్ వెండితెరపై మజా పంచుతుంది। సంజయ్ దత్ ఇప్పటికే కేజీఎఫ్ 2 లో యష్ కు విలన్ గా నటించి మొప్పించారు। సంశర సినిమాలోను నెగటివ్ రోల్ పోషించిన తన నటనలోని వైవిధ్యాన్ని చూపించారు। ఇప్పుడు ప్రభాస్ కు కూడా విలన్ గా నటిస్తే ఈ సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం। అయితే నిజంగా మారుతి సంజయ్ దత్ ను విలన్ గా ఫిక్స్ అయ్యారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది। ఇదిలా ఉంటే ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రానున్న సినిమా కథ రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరుగుతుందని టాక్। ఇది తాత మనవళ్ళ కథ అని అంటున్నారు। దీనికి హర్రర్ కామెడీని జోడించి పక్క కమర్షియల్ మూవీగా మారుతి తీర్చిదిద్దుతారట। మారుతి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటిలోనూ కామెడీకి పెద్దపీట వేశారు। ఇప్పటివరకు చిన్న హీరోలు మిడ్ రేంజ్ హీరోలతోనే మారుతి సినిమాలు ఎక్కువగా ఉంటాయి। వెంకటేష్ బాబు రిపీట్ వెంకటేష్ తో బాబు బంగారం చేసిన వర్కౌట్ కాలేదు। తొలిసారి ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో మారుతి సినిమా చేస్తున్నారు। మరి ప్రభాస్ ను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చూడాలి। ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో రూపొందించారని సమాచారం। ఈ సెట్ కోసం చిత్ర నిర్మాతలు 6 కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు। 2 షెడ్యూల్స్ లో ఈ సినిమాను పూర్తి చేసే విధంగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారట। పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి। నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది।